ఈరోజున సీఎం జగన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజలకి చెప్పేదొకటి చేసేదొకటి. అసలు ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించాలి. టోటల్గా ఈ రోజున వైఎస్ఆర్ బూతుల యూనివర్సిటీగా మార్చేసిందే మీరు, దానికి వైస్ ఛాన్సలర్ కూడా మీరే ప్రజలు అనుకుంటున్నారు. ఎందుకంటే ఈ రోజున మీరు భాష గురించి, భాషా వ్యవహారాల గురించి, సిద్ధాంతాల గురించి మాట్లాడటం అనేది దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లుగా ఉంది. మీరు ఈ రోజున రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నానండి, ఒకసారి సీఎం గారి యొక్క భాష కానీ, తెలుగు వ్యాకరణాలు కానీ, తెలుగు భాష కానీ, వాళ్ళ మంత్రులు, ముఖ్యంగా వైసీపీ మంత్రులు, వాళ్ళ ఎమ్మెల్యేలు, ఎంపీలు, వాళ్ళ భాష, వాళ్ళ వ్యవసాయ అంటే వ్యవహార శైలి కానీ ఒకసారి ప్రజలందరూ కూడా మళ్ళా గుర్తు చేసుకోవాలి. మళ్ళా తెలియచేస్తున్నా, వెళ్ళండి సీఎం గారండి, మీరే మాట్లాడేది భాష గురించి ఒకసారి మీకు గుర్తు చేస్తున్నా. మీరు మాట్లాడినటువంటి భాష ఆనాడు చంద్రబాబు నాయుడు గారి గురించి ఏమన్నారండి? మీరు పాదయాత్రలో ప్రచారానికి ఎలక్షన్కి వెళ్ళేటప్పుడు మీ భాష ఎట్లా ఉన్నది ఒకసారి నేను మళ్ళీ గుర్తు చేస్తాను. మీరు మర్చిపోయినట్టున్నారు, మళ్ళీ గుర్తు చేస్తా. మీరు ఎంత దారుణంగా ఆ రోజు మాట్లాడారండి ఆనాడు, నడి రోడ్డు మీద ఉరితీయాలి చంద్రబాబు నాయుడు గారిని అన్నారు, కాల్చి పడేయాలి అన్నారు, బంగాళాఖాతంలో కలిపేయాలి అన్నారు, అక్క చెల్లెమ్మలు చీపుర్లతో తరిమి కొట్టండి అన్నారు, చెప్పులతో కొట్టండి అన్నారు. ఇదండి మీ భాష. మీరు ఎంత ఘోరంగా ఆనాడు చంద్రబాబు నాయుడు గారి గురించి మీరు మాట్లాడారు, ఈ భాష మీది కదా, మీరు మాట్లాడింది కదా, మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నా. మీరా భాష గురించి, భాష వ్యవహార శైలి గురించి మాట్లాడేది? గురువింద సామెత గుర్తుకొస్తుంది మీరు మాట్లాడుతుంటే, ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఈ 3.5 సంవత్సరాలుగా మీ పార్టీ నేతలు మాట్లాడినటువంటి మాటలు, ఆ బూతులు, ఆ అసహ్యకరమైనటువంటి వల్గర్ అబ్యూజింగ్ లాంగ్వేజ్ ఏదైతే యూజ్ చేశారో అవి మీకు ఎలా కనిపిస్తున్నాయండి? ప్రవచనాలుగా, శాంతి ప్రవచనాలుగా కనిపిస్తున్నాయా జగన్మోహన్ రెడ్డి గారు? మీ మంత్రులు, మీ ఎమ్మెల్యేలు, మీ ఎంపీలు తిట్టినటువంటి తిట్టులు, అసహ్యకరమైనటువంటి మాటలు, ఆ వ్యవహార శైలి, అవన్నీ మీకు ఎట్లా కనిపిస్తున్నాయి? ఎట్లా కనిపించాయి, ఎట్లా కనిపిస్తున్నాయి? అంటే ఒక సామెత ఉంది, అంటే నా నోటితో నేను అనొచ్చో లేదు తెలియదు కానీ మీరు ఇట్లా మాట్లాడుతున్నప్పుడు అనాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఒకళ్ళు చేస్తేనేమో ఇంకోటి, ఇంకొకళ్ళు చేస్తే సంసారం అన్నట్టు డాష్ డాష్లా ఉంది మీరు మాట్లాడేది. అంటే మీరు చేసిందంతా, అంటే మిగతా వాళ్ళు తిడితేనేమో మీకు బూతుల్లా కనిపిస్తున్నాయి. మీ వాళ్ళు తిట్టినా మీరు భాషనేమో, ఒక సీఎంగా అయ్యుండి మీరు భాషని, మన మదర్ టంగ్ మన తెలుగు భాషని కూనీ చేసేసిన మీ మంత్రులేమో మొత్తం దిగజారిపోయి అమ్మన బూతులు తిట్టేసిన, అవన్నీ మీకు మరొక బైబిల్, ఒక ఖురాన్, లేకపోతే ఒక భగవద్గీత అలా కనిపిస్తున్నాయండి. ఎంత దాని